గౌడ్ గారు 14 సీట్లు గెలుచుకుంటాం, అవుట్ ఆఫ్ 17లో 14 సీట్లు మాత్రమే గెలుచుకుంటామని చెప్తున్నారు, ఇంకా 3 సీట్లు ఎవరికి వదిలేస్తున్నారు? 17 సీట్లు పోటీ చేస్తూ ఉన్నాం, కనీసం 14 సీట్లనే గెలవాలి అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తాను. అంటే 14 గెలుస్తామని రెస్ట్రిక్ట్ చేయట్లేదు. సో మిగతా 3 సీట్లు అంటే పోటీ అన్నిట్లో ఉంటుంది, అన్ని పోటీ చేస్తాం గెలవాలని ఆశ ఉన్నా కూడా కనీసం 14 గెలవాలనేది మా లక్ష్యం. ఓకే, 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల అమలుకు మేము కార్యాచరణ రూపొందించామని చెప్తున్నారు. మీరు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు, ఆ హామీలు మొత్తం ప్రభుత్వంలోకి రాగానే మేము అన్ని హామీలు కూడా నెరవేర్స్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు స్పష్టంగా ఒక 2-3 హామీలు తప్ప మిగతాయి. ప్రధానంగా రైతులకు రుణమాఫీ లాంటి హామీ నెరవేరలేదు, మహాలక్ష్మి పథకం కింద 2500 మహిళలకు అందలేదు, విపక్షాలు కూడా మీ మీద ధ్వజమెత్తుతున్నాయి, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తారని చెప్తున్నాను? విపక్షాలు 10 దుర్మార్గ పరిపాలన ఒకెత్తు అవుతే 100 ప్రజా పరిపాలన ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 6 గ్యారంటీలు 100 మిగతా మేనిఫెస్టో రుణమాఫీ నుంచి అనుకునేవి కూడా అవి 5 కొరకు మనం ఎన్నుకున్నది, 5 క్రమంలో మా ప్రభుత్వం ఏర్పడ్డాక నెరవేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 100 6 గ్యారంటీలు అనేది అమలు చేసి చూపిస్తాం. మీరు అనేది మహాలక్ష్మి పథకం కానీ లేక రైతు రుణమాఫీ అనేది కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రచార క్రమంలో చెప్పింది, రుణమాఫీ కూడా చేస్తామని చెప్పినాడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే. కానీ ప్రభుత్వం ఏర్పడాక తెలిసి వచ్చింది, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం 435,000 కోట్లు అప్పని చెప్తా వచ్చింది. అసలు లెక్కలు తీస్తే శ్వేతపత్రం పబ్లిష్ చేసినప్పుడు అది 7 పైన దాటింది. సో ఖజానా ఖాళీ చేసే వరకు అది ఇమీడియట్గా అనుకున్నట్టుగా డిసెంబర్ 9 రుణమాఫీ చేయలేకపోవడం జరిగింది. కానీ ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే, ఎన్నికలు జరిగిన వెంటనే రుణమాఫీ కూడా జరిగి తీరుతుంది. మిగతా 6 గ్యారంటీ తర్వాత 7 కోట్ల అప్పు ఉందని చెప్తున్నారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు, ఎట్లా చేస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా? వనరులు సమకూర్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ 120 ఏ విధంగా ప్రభుత్వం యొక్క ఆస్తులు పెంచుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి, ఆ వచ్చిన ఆదాయాన్ని గతంలో కాకుండా కాళేశ్వరం లాంటి కరప్షన్ ప్రాజెక్టులే కాకుండా లేక మిషన్ భగీరథలో 1,000 కోట్లు తగలబెట్టింది మనం చూస్తూ ఉంటే, ఆ దుబారా ఖర్చును తగ్గించుకొని కరప్షన్ లేకుండా ఆదాయం పెంచుకొని దాన్ని ప్రయారిటీ వైజ్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చింది, ఈరోజు కరువు పరిస్థితికి కాంగ్రెసే కారణమని ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ కూడా అదే విమర్శిస్తుంది. అవి పూర్తిగా మతిలేని మాటలు, అది అధికార కోల్పోయిన మత్స్యస్థిమితం కోల్పోయి పిచ్చెక్కి మాట్లాడుతూ ఉన్నారు. కరువు ఎప్పుడు వస్తుంది, అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి? జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు పడతాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడే వర్షాలు పడ్డాయి కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ నుంచే వర్షాలు అయితే రావు. కానీ ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు, గ్లోబలైజేషన్ గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటి చూస్తూ ఉంటే ప్రభుత్వం పార్టీలకు సంబంధం లేదు. కానీ మీరు నీటి పారుదల విషయంలో కానీ తాగునీరు సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు, అందుకే ఈ కరువు పరిస్థితులకు కారణమని చెప్తున్నారు. గత ప్రభుత్వం 10 అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవేళ కరువు పరిస్థితులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సాగునీరు ఎంత అందుబాటులో ఉంచాలి, తాగునీరు ఎందుకు ఎంత అందుబాటులో ఉంచాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళారు. 10 కరువు కనిపించలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీటిపారుదల వ్యవస్థని నిర్వీర్యం అయిందా, ఎందుకు హఠాత్తుగా మీరు ఆల్టర్నేట్ చేయలేకపోయారనేది విమర్శ. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3 ప్రకారంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజెక్ట్ చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పార్లమెంటరీ వ్యవస్థ చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చినందుకు ఇది అధిక ధనిక రాష్ట్రంగా ఏర్పడింది కూడా చెప్పొచ్చు కదా. ప్రభుత్వం ఏర్పడ్డాక 2014 కరువు వచ్చింది, అప్పుడు కటకటాలు ఉండే కరెంటు కూడా ఇతను ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఏ రేటుతో కొనుకొచ్చుకో పెట్టుకున్నాడు, ఏ విధంగా ప్రైవేట్ మార్కెట్లో కొన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ప్రణాళిక ఉన్నది, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగదు. మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషన్ చెప్పడం జరిగింది, 135 పైన టీఎంసీలు నాగార్జున సాగర్లోనే ఉన్నాయి, ఆ నీటి తీసుకొచ్చుకుంటే కూడా రాష్ట్రంలో తాగునీటికి ఇక్కడ కటకట ఉండదు. ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కడ కూడా నీకు పరిశ్రమలు కానీ లేక తాగునీటి కొరకు ఇక్కడ ఇబ్బందులు వచ్చి గతంలో పట్టుకున్నట్టుగా బిందెలు పట్టుకుపోయి అడవుల ప్రాంతాలు వెళ్ళిపోయి చనిపోయిన దాఖలు కూడా ఇక్కడ కనబడతలేవు కదా. సో తాగునీటి కొరకు ఎలాంటి ఇబ్బంది లేదు. సాగునీటి కొరకు వచ్చినప్పటికే మొదటిసారి వాళ్ళు యాసంగి పంటకి ఇవ్వాల్సిన నీళ్ళ గురించి ప్రణాళిక ఏర్పరచుకోవడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరూ కూడా పరిస్థితి రివ్యూ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, ప్రణాళిక సిద్ధంగా ఉన్నది.